లైటింగ్ ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ కి మొత్తం లైట్ వేస్తున్నాడు, రాష్ట్రం అంతా చూపెడుతున్నాడు. అది ఏంటో మొత్తం మీద ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఇదంతా కూడా. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రజలను మోసం చేస్తున్నాడు అని ప్రజలు తెలిసినా ప్రజలు మళ్లీ అతనికి ఓటేస్తున్నారు. ఇది ఎందుకు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. కాబట్టి నేను ఈ మధ్య కాలంలో ఒక సంగారెడ్డి నియోజకవర్గం అనే కాదు, సంగారెడ్డి నియోజకవర్గము ఉమ్మడి జిల్లా అనుకోండి రాష్ట్ర ప్రజల పక్షాన మొన్న 10 రోజుల కిందట సిఎల్పి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము ఇచ్చిన హామీలు మీ ప్రజలకు నెరవేర్చాలంటే మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము ఏం చేయలేము, కానీ ప్రజల పక్షాన అయితే కాంగ్రెస్ పార్టీ పోరాడాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము గత 15 రోజుల కింద చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈయన సెప్టెంబర్ 2 దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి 2 నేను కోరడం జరిగింది. ఏం దేని గురించి అయ్యా అంటే మాకేం సొంత పైరవులు లేవు, పనులేం లేవు, కానీ ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్ కలవడానికి మేము ఎందుకు అపాయింట్మెంట్ కోరుతున్నానంటే ఒక సంగారెడ్డి ఉమ్మడి జిల్లా అనుకోండి, రాష్ట్ర ప్రజలు అనుకోండి, ఈ 12% ముస్లింల రిజర్వేషన్, 12% ఎస్టీల రిజర్వేషన్, రైతుల రుణమాఫీ, రియంబర్స్మెంట్ ఫీజు, మహిళా గ్రూపులకు లోన్స్ లేవు, విద్యా చదువుకున్న నిరుద్యోగ భృతి లేదు. ఇంకా అచ్చా ఇంకోటి ఏంది, 57 ఏళ్ళ ఉన్న వాళ్ళకి ఇస్తానండి మరి పెన్షన్. మరి 57 ఏళ్ళ పెన్షన్ కథ ఏమైంది? ఇక డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు అయిపోతున్నాయి, మరి ఇక 2 ఏళ్ళు అయితే ఎలక్షన్ ఏనా? కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అన్ని డిమాండ్ల మీద ముఖ్యమంత్రి గారికి నేను 2 అపాయింట్మెంట్ కోరుతున్నా. ఒకవేళ మేము 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసినా కూడా ఎందుకో ప్రజలు కేసీఆర్ నే నమ్మారు. ఆయన మేము 2 లక్షలు అంటే ఆయన 1 లక్షకే ఓట్లు వేసారు రైతులు. ఇట్లా ఈ రకంగా మరి సరే పెన్షన్లు మా ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ప్రభుత్వం ఉన్నా 2000 ఇచ్చుడు 3000 ఇచ్చుడు అది పెద్ద పని కాదు. ప్రభుత్వంలో ఎవరైనా ఇచ్చేది మేము ఎవరైనా ఇస్తాం, ఏ ప్రభుత్వం ఉన్నా మా ప్రభుత్వం ఉన్నా ఇస్తాం అది. అట్లాగే ప్రధానంగా 12% ముస్లింల రిజర్వేషన్ అని చెప్పిండు, అంతకు మొదలు 4% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, అమలు చేసింది. 12% ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నాడు, ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పాడు. అట్లాగే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఇందిరమ్మ ఇంటి భాగం 100 ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు 100, 110, 120 రూపాయలు ఇచ్చేవాళ్ళం వాళ్ళ ఆ డబ్బుతోటి ఇల్లు కట్టుకోమని చెప్పి. లేదా అట్లాగే ప్లాట్లు కూడా ఇచ్చేవాళ్ళం, ఎవరైనా ప్లాట్లు లేకపోతే ప్లాట్లు ఇచ్చేవాళ్ళం. కానీ ఇందిరమ్మ ఇండల్లో మరి ఎంతో మంది ఇల్లు కట్టుకున్న చరిత్ర ఉన్న ప్రజలు కూడా ఎందుకో మరి కేసీఆర్ మాటలకు లోనైపోయి మరి ఆయన హామీలన్నీ నమ్మేశారు. గతంలో మేము ఇచ్చిన హామీలు మళ్ళీ ఇచ్చినా కూడా ప్రజలు ఎందుకో మమ్మల్ని రిసీవ్ చేసుకోకుండా ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఓకే, అతను ముఖ్యమంత్రి బంజారా వాళ్ళు కూడా అమలు చేయలేదు. మరి రియంబర్స్మెంట్ ఫీజు ఏమైపోయింది? రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జూనియర్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ డాక్టర్స్ పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా, ఈయన రియంబర్స్మెంట్ తీసేసేసింది కదా. అందుకే 2014 ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అయినా 2018 ఎన్నికల్లో మళ్లీ హామీలు ఇస్తే మళ్ళీ ప్రజలు ఆయన నమ్మారు. అది ఏంటి ఆ విచిత్రమైన ఒక హామీ, అసలు ఇచ్చిన హామీనే కాలే, మళ్ళా 1 లక్ష రూపాయల హామీ అంటే మళ్ళా నమ్మారు, 1 లక్ష మందికి ఉద్యోగాలు అంటే మళ్ళా నమ్మారు, మేము 3000 పెన్షన్ ఇస్తాంటే 3016 అన్నాడు, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము 3000 రూపాయలు అంటే 3016 అన్నాడు. ఆయన ఈయన తెలిసి కూడా మళ్ళా చదువుకున్న వాళ్ళు పిల్లలు యూత్ కూడా మళ్ళా నిరుద్యోగ వృత్తి కానిక ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అధికారం ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరు కాదు. అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఏ ప్రభుత్వం అయితే వాళ్ళతోటి పోరాడతాం. ఒకవేళ మా ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డైరెక్ట్ గా పబ్లిక్ లేముంటే పథకాలని అమలు చేస్తాం. ఇది కాంగ్రెస్ చరిత్ర, ఇది ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.